జరగాలి అని ఈ 58 నెలల కాలంలో ఆ అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తూ ఆ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని విద్యాపరంగా ఆర్థికపరంగా సామాజికపరంగా రాజకీయపరంగా జెండర్ పరంగా నా అక్కచెల్లెమ్మల భద్రత పరంగా వారందరి సాధికారతకు లక్ష్యంగా ఈ 58 నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్కచెల్లెమ్మ అక్కచెల్లెమ్మల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% చట్టం చేసి మరి అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను గత ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసే మనసే లేదు ఏకంగా చట్టం చేయాలని 50% పదవులు నా అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని 50% నామినేషన్ వర్కులన్నీ నా అక్కచెల్లెమ్మలకే ఇచ్చే విధంగా చట్టం చేయాలని ఇలా చేయాలి అని మనసే లేదు గతంలో గత ప్రభుత్వానికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చరిత్రలో తొలిసారిగా గతంలో ఎప్పుడూ కూడా చూడనట్టుగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా కేవలం మీ పిల్లల్ని మీరు బడికి పంపిస్తే చాలు ఆ పిల్లలకు మంచి మేనమామగా ఆ అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా మీరు పిల్లల్ని బడికి పంపిస్తే చాలు స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మీ బిడ్డ మారుస్తాడు మీ పిల్లల్ని కేవలం మీరు బడికి పంపిస్తే చాలు ప్రోత్సాహకరంగా అమ్మఒడి అనే పథకం తీసుకువచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడిన ప్రభుత్వం ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేదు రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గతంలో చూసింది లేదు కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగిన మార్పు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మలకు ఆ అక్కచెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ అక్కచెల్లెమ్మల పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు ఆ పెద్ద చదువులు చదవాలి ఆ పిల్లలు పెద్ద చదువులు చదవడానికి ఏ తల్లి తండ్రి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ పెద్ద చదువులు చదవాలి చదివినప్పుడే ఆ పిల్లలు తలరాతలు మార్తాయని ఆలోచన చేసి ఆ అక్కచెల్లెమ్మల పిల్లల కోసం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పథకం జగనన్న వసతి దీవెన మొదలు ఆ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ కళ్యాణమస్తు షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ కూడా నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి ఆ చదువుల కోసం ఏ అక్కచెల్లెమ్మ ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ ఆ అక్కచెల్లెమ్మలను ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయిని కూడా నా అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు ఎప్పుడూ చూడలేదు
దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే